ముందు ఉదయం హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబు తో తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఎల్రామణ, రేవంత్ రెడ్డి, ఎంపీ గరికపాటి, మూత్పల్లి, రావుల, నామనాగేశ్వరరావు హాజరయ్యారు. తెలంగాణలో తాజా పరిస్థితులపై చర్చించారు. మియాపూర్ భూకంప కోణంతో పాటు టీటీడీపీ చేస్తున్న పోరాటాలను చంద్రబాబు అభినందించారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా రాష్ట్ర కమిటీల ఏర్పాటు కోసం త్వరలో అమరావతిలో మరోసారి సమావేశం కావాలని తెలంగాణ నేతలు నిర్ణయించారు. భారత రాష్ట్రపతిగా అభ్యర్థిత్వాన్ని ఎన్డీఏ నిర్ణయించిన దానికి మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీ పరంగా పూర్తి మద్దతు పలికి నామినేషన్ దాఖలులో కూడా ప్రతినిధిగా ఉన్న సందర్భంలో వారిని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అభినందన జరిగింది. వారు ఇచ్చినటువంటి ఎన్డీఏ నిర్ణయంలో భాగస్వామ్యమైనందుకు మా అధ్యక్షుల వారికి మందిరం కూడా కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. రాష్ట్రపతి గారిని ఏకగ్రీవంగా ఎంపిక చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చొరవ తీసుకోవాలని చెప్పని కూడా మేము అందరం కూడా విజ్ఞప్తి చేసినాం. ఇవాళ ఏదైనా ఆయనకు సంతోషకరం. దళిత జరిసినటువంటి ఒక న్యాయ కోవిదుడు, మేధావి, బీహార్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యసభలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అతను రాష్ట్రపతిగా రావడం అనేది మా అందరం కూడా అభినందనీయమని చెప్పని వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేయడం జరిగింది.